మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. నాకు 18 ఏళ్ళు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నా ముఖం పైన మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఉండేవి. ఆ తర్వాత లోతైన మచ్చలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించుకోవటానికి ఎన్నిసార్లు ఎన్ని ఉత్పత్తులు వాడినప్పటికీ ఇంకా లోతవుతూనే ఉన్నాయి. నా ముఖం తాలూకు చర్మం ఆయిలీగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కారణంగానే నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాను. దయచేసి వీటి నుంచి విముక్తి పొందేటటువంటి గృహవైద్యం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ రాశారు. దీనికి సంబంధించిన సమాధానం చూద్దాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ చర్మం పైన మొటిమల తాలూకు ఆ మచ్చలైనప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఏజ్. 10 నుంచి 12 ఏళ్ల వయసులో సాధారణంగా మొటిమలు అనేవి ఏర్పడవు. మరి ఆ మచ్చలన్నీ ఏమిటి అంటే దుమ్ము కారణంగా ఇలా అవుతూ ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాగా మచ్చల్లాగా రావచ్చు. నిజానికి చర్మరంధ్రాలలో దుమ్ము, ధూళి ఇలాంటివి చేరటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏం చేస్తారంటే ముఖం కడుక్కున్న తర్వాత రంధ్రాలను మూసివేయటం అవసరం. దీనికి ఏదన్నా మాయిశ్చరైజర్ వాడాలి. అయితే ఇలాంటి మాయిశ్చరైజర్ వాటర్ బేస్డ్ అయి ఉండాలి, ఆయిల్ ఫ్రీగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే ఉదయం సాయంత్రం ముఖానికి క్లెన్సింగ్, అలాగే టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ 3 ప్రక్రియలు జరగాలి. మరి దీనికోసం ఏం చేస్తారు? ఒక చక్కని ఇంటి వైద్యం ఉంది, అలాయ్వేరా, కలబంద లేదా తులసి, ఈ రెండింటిని వాడుకోవచ్చు. కలబంద గుజ్జును మీరు తయారు చేసుకోవాలి. అంటే ముదురు ఆకుని తెచ్చుకొని దాన్ని మధ్యకి చీల్చి దాంట్లో ఉండి గుజ్జును తీసుకొని అప్లై చేయాలి. లేదా తులసిని, ఫ్రెష్ వాటిని తెచ్చుకొని తులసి ఆకుల్ని కాస్త నీళ్లు చిలకరిస్తూ మెత్తగా పేస్ట్లాగా రుబ్బి దాన్ని మీరు ఎక్స్టర్నల్గా వాడుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. అలాగే ఉదయం గోరువెచ్చటి నీళ్లు ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. ఇలాగ ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదోవర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.